హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది ఏంటంటే ఒక చిట్ చాట్ బ్లాగ్ అనమాట. నేను ఈ బ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే, నా ఫ్రెండ్స్ చాలామంది నాకు రెగ్యులర్గా కాల్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, యూట్యూబ్ స్టార్ట్ చేయగానే అమౌంట్ వస్తుందా, నీకు ఎంత అమౌంట్ వస్తుంది అని. సో యూట్యూబ్ స్టార్ట్ చేయగానే అమౌంట్ అనేది రాదు. యూట్యూబ్లో అమౌంట్ ఎట్లా వస్తుందంటే, సబ్స్క్రైబర్స్ని బట్టి, మన వ్యూస్ని బట్టి, వాచ్ టైమ్ని బట్టి వస్తుంది. సో ఇప్పుడు నాకేంటంటే దాదాపు ఒక 86 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నా వాచ్ టైం వచ్చేసి ఎంత ఉందంటే, మొన్నటిదాకా వచ్చేసి నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టాను కాబట్టి నాకు 2000 ప్లస్ ఉంది. సో ఇప్పుడు నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టట్లే కాబట్టి నాకు ఏంటంటే వాచ్ టైం అనేది పడిపోయింది. ఎంతకు వచ్చిందంటే 1000కి వచ్చింది. సో 1000కి వచ్చింది కాబట్టి లైక్ ఫోకస్ వస్తుంది అనుకోకండి. సో 1000కి వచ్చేసరికి నాకేమైందంటే, సో కంప్లీట్గా నా వాచ్ అవర్స్ అనేవి పడిపోయినాయి, వ్యూస్ పడిపోయినాయి, అన్నీ పడిపోయినాయి. సో నాకు అమౌంట్ రాదు. ఇంకొకటి, సబ్స్క్రైబర్స్ 86 మెంబర్స్ ఉన్నారు, నేను పెట్టే వీడియోని 20 మెంబర్స్ కూడా చూడట్లేదు. అంటే నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ 20 మెంబర్స్ కూడా చూడట్లేదు. 20 మెంబర్స్ కూడా చూడకుండా నాకు వాచ్ టైం ఎట్లా వస్తుంది? సో అమౌంట్ ఎట్లా వస్తుంది? యూట్యూబ్ స్టార్ట్ చేయడం అనేది చాలా పెద్ద రిస్క్ అండి. ఓకే, స్టార్ట్ చేసినాం, స్టార్ట్ చేసిన తర్వాత సక్సెస్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఇట్లా పెట్టగానే అట్లా అమౌంట్ వచ్చేస్తుంది కదా అనేసి అనుకోకండి ప్లీజ్. అండ్ మా ఫ్రెండ్స్, ఇంకా నన్ను ఏం అడుగుతున్నానంటే, నేను కూడా పెట్టాలనుకుంటున్నాను, పెట్టొచ్చు అంటే. ఓకే, నీ ఇష్టం, నీ టాలెంట్ ఉంటే పెట్టుకో, నేను వద్దనట్లే. కాకపోతే ఏంటంటే, ఒక్కళ్ళ ఒపీనియన్తో పాటు నువ్వు యూట్యూబ్ పెట్టకు. ఎందుకంటే ఇప్పుడు నాకేంటంటే, నాకు వ్యూస్ లేరు, సబ్స్క్రైబర్స్ లేరు, ఏది లేదు. నేను ఛానల్లో దాదాపు ఒక 70 to 80 వీడియోస్ పెట్టున్నా, కానీ నాకు ఒక్క ఇది కూడా అవ్వట్లేదు కదా. కాబట్టి ఏమో, నువ్వు 10 వీడియోస్ పెడితేనే నీకు వ్యూస్ వస్తాయేమో, అవర్స్ వస్తాయి కావచ్చు కదా, అట్లా కూడా అనుకోవచ్చు కదా. సో అందుకే ఒకరి సజెషన్స్ పైన మాత్రం యూట్యూబ్ స్టార్ట్ చేయకండి. మీలో టాలెంట్ ఉంటే మాత్రమే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసుకోండి. ఓకే, టాలెంట్ అనేది అందరిలో ఉంటుంది, కంటెంట్ కూడా ఉంటుంది. కానీ ఎవరు మన ఛానల్ని చూస్తారు? ఎవరు మన ఛానల్ని చూడరు? మనం రెగ్యులర్ వ్లాగింగ్స్ పెడతాము, కుకింగ్ క్యాచ్, కుకింగ్ ఛానల్, కుకింగ్స్ పెడుతున్నాము, అయినా కూడా మనల్ని ఎవరు చూడట్లేదు. ఎందుకు అంటే, ఎవరైనా క్రేజీ వీడియోస్కి, క్రేజీ వంటలు అనేవి డిఫరెంట్గా చేయడం అందరికీ వస్తుంది, రాదని నేను అనట్లే. కాకపోతే మనం తినేది మాత్రమే బయట మనం చూపిస్తున్నాం, అది అందరికీ నచ్చట్లేదు. డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తే అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో పిల్లలు ఉంటారండి, పెద్దవాళ్ళు ఉంటారు, కొందరు వైఫ్ అండ్ హస్బెండ్స్. సో వాళ్ళు ఎట్లా అంటే, ఒకటే దాన్ని నచ్చారు, డిఫరెంట్ డిఫరెంట్గా నచ్చుతారు. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, కారం తినరు, మేము కారం తింటాం. కాకపోతే పిల్లల కోసం కారాన్ని వదిలేస్తున్నాం. అంటే ఎట్లా అంటే, రెసిపీస్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఇష్టం ఉంటుంది కదా. సో కాబట్టి నా రెసిపీస్ నేను ఫస్ట్ నుంచి ఎట్లా చేస్తున్నానో అట్లనే చేస్తున్నాను, ఎలాంటి వేరియేషన్స్ పెడతలేదు. సో మేము అందరం తినేటట్టు మాత్రమే చేస్తున్నాం. అంతే తప్పించి సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు, వాళ్ళకి డిఫరెంట్గా కావాలని నేను డిఫరెంట్గా ట్రై చేయను కదా. నేను ట్రై చేస్తే మా ఇంట్లో తినరు కదా, నేనేం చేయాలి? అందుకే ఎవరిష్టం వాళ్ళది, ఎవరి టాలెంట్ వాళ్ళదండి. ఇప్పుడు ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ప్రతి మనిషికి టాలెంట్ ఉంటుంది, కానీ బయటికి రాదు. టైంని బట్టి ఆ టాలెంట్ అనేది బయటకు వస్తుంది. సో నాలో అయితే పెద్ద టాలెంట్స్ ఏం లేవు, ఫ్రాంక్గా చెప్తున్నా. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు నా కుకింగ్ బాగుంటుందని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరూ, కుకింగ్ బాగుంటుంది, నువ్వు ఈజీగా చేస్తావు కదా, సో నీ కుకింగ్ రెసిపీస్ అనేవి పెట్టేసి అట్లా చిన్న చిన్న వ్లాగింగ్స్ చేసుకో అంటే నేను అట్లా మాత్రమే స్టార్ట్ చేశాను. సో ఇదన్నమాట. నెక్స్ట్, మనీ అనేది ఇప్పుడే రాదండి. మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి, 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4033 అవర్స్ ఉండాలి, వాచ్ అవర్స్ ఉండాలి, వ్యూస్ ఉండాలి, అప్పుడు ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. అప్పటిదాకా అమౌంట్ అనేది రూపాయి కూడా రాదు. మనం రెగ్యులర్ వీడియోస్ వేసుకుంటూ పోవాలి. దీనివల్ల యూట్యూబ్కే లాభం, మనకి ఏ లాభం లేదు. అండ్ ఇంకొకటి, సబ్స్క్రైబర్స్ మెయిన్ అండి. సబ్స్క్రైబర్స్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేయగానే ఏం చేస్తాము, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, ఎంతమంది ఉంటే అంతమందికి మన ఛానల్ లింక్ పంపిస్తాం. ఎందుకంటే ఏమో ఎంకరేజ్ చేస్తారని, కానీ ఎవరు మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు. సబ్స్క్రైబ్ చేసుకున్నామంటారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోరు. హార్డ్లీ నేను చూసింది ఏంటంటే, నేను ప్రతి దాదాపు ఒక 300 మెంబర్స్కి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ 300 మెంబర్స్కి నేను ఛానల్ లింక్ పంపించాను. కానీ అందులో నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నది ఒక 30 మెంబర్స్, 40 మెంబర్స్. అందరు ఏమన్నా తెలుసా, నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను, నీ వీడియోస్ని చూస్తున్నాను, అది ఇదని చెప్పింది. కానీ వాళ్ళు ఎవ్వరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మా రిలేటివ్స్లో నేనండి దాదాపుగా చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నామని ఎందుకు అబద్ధం చెప్పాలి?
ఇంకొకటి నాకు మీరు సబ్స్క్రైబ్ చేసిన అన్సబ్స్క్రైబ్ చేసిన మెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఏదో సబ్స్క్రైబ్ ఇంకొందరు ఉన్నారండి నా ఛానల్లోని మా ఫ్రెండ్స్ రిలేటివ్స్లో, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిండు కానీ ఒక్క వీడియో కూడా చూడరు. ఏమన్నా అంటే టైం లేదు, ఓకే మీరు వర్కింగ్ ఏదో వర్క్ ఏదో వర్క్ ఓకే మీరు చూడకుండా ప్రాబ్లం ఏం లేదు అనుకోండి. కాకపోతే ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడని వాళ్ళకన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మేము సబ్స్క్రైబ్ చేసుకున్నామని చెప్పే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూస్తే చిరాకు వస్తుంది. ఇంకొందరు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేయమనగానే చేస్తారు, ఒక 1 week 10 days అన్సబ్స్క్రైబ్ చేస్తారు. వాళ్ళకి తెలియదు నాకు మెయిల్స్ వస్తాయి, ఎవరు సబ్స్క్రైబ్ చేసినా ఎవరు అన్సబ్స్క్రైబ్ చేసినా నాకు ఆటోమేటిక్గా మెయిల్స్ వస్తాయి. కాబట్టి నేను చూసుకుంటాను ఎవరు సబ్స్క్రైబ్ చేశారో ఎవరు అన్సబ్స్క్రైబ్ చేశారని, కానీ వాళ్ళకి తెలియదు కదా. కానీ ఎందుకంటే అబద్ధాలు చెప్పడం, చూసారా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీసే మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు, మన వీడియోస్ చూడరు, బయట వాళ్ళు ఎట్లా చూస్తారు అంటే డిఫరెన్స్ కావాలి. దేంట్లోనైనా డిఫరెంట్ డిఫరెంట్గా చూపిస్తే మన టాలెంట్ని ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. మేబీ నేను ఛానల్ పెట్టి 3-4 months అయింది, ఏమో నేను ఇంకా 6 months తర్వాత వస్తానేమో, నా లక్ కదా. కొందరికి ఏమో 3 months మానిటైజేషన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకో విషయం అండి, కొందరు ఛానల్స్ కొత్తగా తొందరగా మానిటైజేషన్ అయిపోయి సబ్స్క్రైబర్స్ పెరిగితే డబ్బులు ఇచ్చి వాళ్ళ సబ్స్క్రైబర్స్ కొనుక్కున్నారు అంటున్నారు యూట్యూబ్లో, రూమర్స్ అనమాట. సబ్స్క్రైబర్స్ లేకపోతే ఏం లేదు కదా, అందుకే వీళ్ళకి సబ్స్క్రైబర్స్ అయితే లేదు, ఎందుకు వీళ్ళు యూట్యూబ్ పెట్టి అంటున్నారు. ఎవరి ఇష్టం వాళ్ళు, నా ఇష్టం, నేను యూట్యూబ్ పెట్టుకున్నా, నేను చూసుకుంటా, బయట ఎవడనుంటే చూస్తారు ఇదంతే. ఓ ఏదో అడ్డమైన కామెంట్స్, కామెంట్స్ అంటే నేను చెప్తే వినండి, కామెంట్స్ వస్తాయి. డైలీ రొటీన్ చూపించండి, స్కిన్ కేర్ రొటీన్ చూపించాలి. ఏంటి చూపించేది స్కిన్ కేర్, ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఎవరు స్కిన్ కేర్ చేయరు అట్లానే అందరినీ నేను తప్పు పట్టట్లేదు, మామూలుగా చెప్తున్నాను. హౌస్ వైఫ్స్ స్కిన్ కేర్ అనేది ఉండదండి, మీరు నమ్ముతారో లేదో. నేను పౌడర్ కూడా వేయను ఫేస్కి, డైరెక్ట్ మొహం కూడా ఫేస్ మన ఫ్రెష్ అప్ అవుతామా అంతే, టిక్లీ పెట్టేసుకుంటా అయిపోతుంది. స్కిన్ కేర్ అంటే ఏంటి, ఈ మధ్య యూట్యూబ్ వచ్చినప్పటి నుండి ప్రతి ఒక్క లేడీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ తొక్క తోలు అని చూస్తున్నారు. మరి ఎట్లున్నామో అట్లనే కనిపిద్దాం, చూసినోడు చూస్తాడు చూడనోడు చూడడు, అది మానిష్టం, మనకెందుకు బా. మార్నింగ్ నుంచి మీ స్కిన్ కేర్ చూపించండి, మీరు ఏం చేస్తారో చూ, నా ఇష్టం, నేను ఏమన్నా చేసుకుంటాను, నేను నీకు ఎందుకు చూపించాలి. కామెంట్స్ అట్లా పెడుతున్నట్టు తెలుసా, వంటలు చేస్తా, కుకింగ్ వీడియోస్ కదా, నేను దాదాపుగా కుకింగ్ వీడియోస్ పెడుతున్నా. అసలు ఇది నువ్వు తింటావా లేకపోతే మా కోసం చేస్తున్నావు అంటే, అందుకే నేను ప్రతి ఒక్క వీడియోలో లాస్ట్లో నాకున్న ఒక అలవాటు ఉంది కదా అన్నం వేసుకొని తినడం, అది చేసి చూపిస్తున్నా. నేను తినేటి మాత్రమే నీకు పెడుతున్నా, వేరేది ఏది పెడతలేదు. ఇట్లా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తారండి, ఈ కామెంట్స్ని తట్టుకోవాలి, సబ్స్క్రైబర్స్ కావాలి, వాచ్ అవర్స్ కావాలి. మనకు చాలా ఎంత రిస్క్ అంటే అంత రిస్క్ ఉంటుంది. ఇవన్నీ ఓకే అయితే మనం యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవాలి. అట్లానే కొత్తగా వచ్చే యూట్యూబర్స్ని నేను రాకండి అని చెప్పట్లేదు, కాకపోతే మీరు మెంటల్గా ఫిజికల్గా ఓకే అయితే మీరు రండి. ఇంకొకటి ఫ్యామిలీ మెయిన్ అండి, ఫ్యామిలీలో సపోర్ట్ లేకపోతే మనం యూట్యూబ్ పెట్టి వేస్ట్. ఎందుకంటే హస్బెండ్, ఇప్పుడు మన మ్యారీడ్ అనుకోండి, హస్బెండ్స్ ఉంటారు, వాళ్ళు ఏమంటారు, ఈ కామెంట్స్ ఏంది, ఇదేంది, నీకు అవసరమా, ఎందుకు ఎక్స్పోజ్ అవుతున్నావు అని తిడతారు. కొందరేమో ఎంకరేజ్ చేస్తారు, పోనీలే ఓకే నీ ఇష్టం అని. అందుకే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మాత్రమే యూట్యూబ్ స్టార్ట్ చేసుకోండి. మన ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్లో కూడా ఎట్లా అంటే యూట్యూబర్ అనగానే అబ్బా అని అంటారు. ఇంకో విషయం అండి, ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ అంటే ఇప్పుడు మనం ఎవరు సబ్స్క్రైబ్ చేయాలి కదా, కొన్ని రోజులు అయినాక మన ఛానల్ గ్రోత్ అయిపోయి మస్తు 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 మంచి రేంజ్కి పోయినాక వాళ్ళు అప్పుడు మన దగ్గరకు వస్తారు, అరే నీ వీడియోస్ ఇంత బాగున్నాయో, అంత బాగుంటాయో, ఎట్లా చేసినావా, ఎంత అమౌంట్ వస్తుంది, ఎట్లా వస్తుంది, అప్పుడు మనం గుర్తుకొస్తాం. ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఎవరికి కనిపించదు, ఏంది దీన్ని మనం చేసుకునేది అన్నట్టు ఉంటుంది. సో అందుకే అండి యూట్యూబ్ అనేది చాలా రిస్కీ జాబ్, ఈజీ అయితే కాదు. అన్ని విధాలుగా మనము స్ట్రాంగ్ అనుకుంటే యూట్యూబ్ స్టార్ట్ చేయండి, ఇందులో చాలా బెనిఫిట్స్ ఉంటాయి, దాంతోపాటు చాలా డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఆలోచించుకొని స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి. నేను భయపెట్టట్లేదు, నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ చెప్తున్నాను, అండ్ ఇంతే కాదండి ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకటే వీడియోలో అన్ని విషయాలు నేను చెప్పలేను, ఎందుకంటే
లెంతీ అయిపోతుంది, మీరు చూడలేరు కూడా. అందుకే నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని అప్డేట్స్ ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రిప్షన్ బటన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. పక్కన గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేశారంటే నా ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్స్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. బాయ్ అండి.